పవన్ కు ఈనాడు మద్దతు అసలు కథ. దోపిడీ చేస్తే నలిపేస్తాం. నాలుగున్నరేళ్లుగా జరుగుతున్న దోపిడీని నలిపివేయలేదే? మార్చి నుండి చేస్తున్న ఆరోపణలపై కనీసం న్యాయ పోరాటానికి దిగలేదే? నాడు ముఖ్యమంత్రి పైన, లోకేష్ పైన చేసిన అవినీతి ఆరోపణలపై ఎందుకు నలిపేయలేదు? వైఎస్ పై తన కోపానికి కారణమేంటో చెప్పిన పవన్ 2007లో జరిగిన విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదో స్పష్టత ఇవ్వలేదు. ఇక విచిత్రంగా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 21 లక్షల ఓట్లు తొలగించారని, అవి మొత్తం జనసేన ఓట్లని పవన్ గుర్తు చేసినట్లు ఈనాడులో రాసుకొచ్చారు. అసలు వైఎస్ హయాంలో జనసేన పార్టీ ఉందా? పార్టీయే లేనప్పుడు ఇక ఓట్లెక్కడివో మాట్లాడిన పవన్ లేదా రాసని ఈనాడు చెప్పాల్సిన అవసరం ఉంది. పవన్ ప్రసంగంలోని డొల్లతనమేంటో స్పష్టంగా కనిపిస్తోంది. గోదావరి బ్యారేజ్ పై జనసేన కవాతు నిర్వహించింది. గతం కంటే భిన్నంగా పవన్ కళ్యాణ్ నిర్వహించిన కవాతుపై ఈనాడు ప్రత్యేకంగా ప్రాధాన్యతిచ్చింది. ఇదే బ్యారేజ్ పై కొద్ది రోజుల క్రితం జగన్ కు జనహారతి పలికారు. జన గోదావరి ఉప్పొంగింది. కానీ ఈనాడులో నాడు అంత ప్రాధాన్యత కనిపించలేదు. ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ఈనాడు దాదాపు అరపేజీ కేటాయించింది. ఇంత స్పేస్ ఇవ్వడానికి కారణం ఏదైనా, పవన్ ప్రసంగంలోని డొల్లతనం మాత్రం ఎక్కడా ఈనాడు ప్రశ్నించలేదు. ఇదే సభలో జగన్ ని చూసి చంద్రబాబు ఏ రకంగా భయపడ్డారో పవన్ వివరించారు. కానీ ఇంత వార్త ప్రచురించిన ఈనాడు ఉద్దేశపూర్వకంగానే ఆ అంశాన్ని విస్మరించినట్లు కనిపిస్తోంది. ఇక పవన్ తన ప్రసంగంలో దోపిడీ చేస్తే నలిపేస్తా అంటూ చేసిన వ్యాఖ్యను ఈనాడు శీర్షికగా ఉపయోగించింది. అయితే 4.5 ఏళ్లుగా అవినీతి జరిగిందని, ముఖ్యమంత్రి తనయుడు అవినీతికి పాల్పడుతున్నారని అనేక సార్లు పవన్ ఆరోపణలు చేశారు. మరి వారి అవినీతిపై రాజకీయ పరమైన ఆరోపణలు మినహా పవన్ ఏం చేశారనేదే ఇప్పుడు ప్రశ్న. అనేక అంశాల్లో అవినీతి జరుగుతుందనే వాదన ఉన్నా దీనిపై పవన్ కనీసం న్యాయ పోరాటం లేదా ఎటువంటి ప్రజా పోరాటం కూడా చేయలేదు. పవన్ ఉభయ గోదావరి జిల్లాల్లో సుదీర్ఘంగా పర్యటించినా ప్రధానంగా ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ని టార్గెట్ చేస్తున్నారు. పవన్ సన్నిహితుడికి చింతమనేని మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల్లో జరిగిన అన్యాయం కారణంగానే చింతమనేనిని పవన్ అలా టార్గెట్ చేస్తున్నారనే వార్తలు దెందులూరు, ఉంగుటూరు ప్రాంతాల్లో ప్రచారమవుతున్నాయి. ఇక పవన్ తన ప్రసంగంలో వైఎస్ గురించి ప్రస్తావించారు. 2007లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ సినిమా తీయాలని తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. మరి అప్పుడు వైఎస్ ఒత్తిడి తెస్తే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారం చేసిన యువరాజ్యం అధినేతగా పవన్ ఎందుకు నాడే ప్రశ్నించలేదు? ఇప్పటి వరకు దీనిపై ఎక్కడా ఎందుకు మాట్లాడలేదు? ఇక వైఎస్ హయాంలో 21 లక్షల ఓట్లు తొలగించారని పవన్ ఆరోపించినట్లుగా ఈనాడులో రాసుకొచ్చారు. అందులో 16 లక్షల ఓట్లు జనసేనవే అని పవన్ చెప్పినట్లు పేర్కొన్నారు. అసలు 2009లో జనసేన పార్టీ ఉందా? పార్టీయే లేనప్పుడు 16 లక్షల ఓటర్లు ఎక్కడా? ఆ ఓటర్లంతా జనసేనవే అని ఎలా చెప్పగలుగుతారు? ఇక జగన్ 100 కోట్ల ఆరోపణలపైనా పవన్ స్పందించారు. జగన్ పై తనకు కోపం లేదని, 100 కోట్ల సంగతి దేవుడికే తెలియాలని కామెంట్ చేశారు. అయితే పవన్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యల ప్రచురణలో మాత్రం ఈనాడు జాగ్రత్తలు తీసుకుంది. ఇక పవన్ ప్రసంగంలో డొల్లతనాన్ని మాత్రం ఈనాడు ఎక్కడా ప్రశ్నించలేదు. పవన్ చేసిన ప్రసంగాన్ని ప్రచురించడం మినహా పత్రికగా ఆయన చెప్పే అంశాల్లోని వాస్తవాలను గుర్తించలేదు. ఈనాడు ఇంత భారీగా కవరేజ్ ఇవ్వడం వెనుక పరమార్థం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదేవిధంగా గతంలోనూ పవన్ అనేక సవాళ్లు చేశారు. సభల్లో ఆవేశంతో ఊగిపోతూ అనేక అంశాలు చెప్పేవారు. కానీ ఏ అంశంపై స్పందించిన దాఖలాలు లేవు. అనంతపురంలో పరిటాల రవికి, పవన్ కళ్యాణ్ కి మధ్య ఒక వివాదం జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత పవన్ వారితో సఖ్యతగానే మెలిగారు. అనేక అంశాలపై ఆవేశపూరితంగా డైలాగ్స్ మినహా కార్యాచరణలో పవన్ ఏం చేశారు అంటే అది సమాధానం లేని ప్రశ్నే. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.